నేలకొండపల్లి మండల కేంద్రంలోని రామాలయంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో గ్రామానికి చెందిన దాతల సహకారంతో నూతన సీతారామాంజనేయ స్వామి విగ్రహాలను బుధవారం పునఃప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తుమ్మల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పాలడుగు పూర్ణచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. తలశిల రాధాకృష్ణ, నూతాకి ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, మద్దినేని మహేష్, కొడాలి భాస్కర్రావు, గూడవల్లి రామబ్రహ్మం, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. గ్రామం ఎందున్న శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క మందిరం యందు ఈరోజు దాతలైన శ్రీ పాలడుగు రవి గారి ప్రోత్సాహంతో వారి యొక్క ఆశీస్సులతో ఉత్సవగ్రహాల్ని మందిరం యందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న 10-15 గ్రామాల నుంచి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులై ఉన్నారు. వారికి దాతల సహాయంతోనే అన్న వితరణ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేయటం కమిటీ వారి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.